फ्रेंड्स मन चैनल गीवावे नड़ी 5000 रूपीस गीवावे गीवावे पागोनी मेरते 5000 रूपीस गेलुवच्छ दीन कोसम डिस्क्रिप्शन चैनल लिंक इस्तानु दिल तेलुगु चैनल सब्सक्राइब चेसुकोंडी वीडियो मोत्तम चूसी वीडियो पै मी अभिप्रायानी कामेंट बॉक्स लो कामेंट चेयंडी दांतो पाटु मी मोबाइल नंबर इव्वंडी। हाय व्यूवर्स एला उन्नारु अंदरिकी नमस्कारम मीरु चूस्तुन्नारु सैलेंट टीवी यूट्यूब चैनल। फ्रेंड्स मन को तेलंगाणालो रैतु रुणमाफी ओन्ली 25,000 रूपीस लोपल एवलैते तीसुकुन्नारो वारिकी की मात्रमे चेयडं जरिगिंदी। इंका 50,000 75,000 లక్ష రూపాయలు తీసుకున్న వారికైతే రుణమాఫీ చేయలేదు। ఇవి నాలుగు విడతల్లో చేస్తామని అయితే చెప్పడం జరిగింది। మొదటి విడత అయితే రుణమాఫీ చేయడం జరిగింది కానీ ఇంకా మూడు విడతలు ఎప్పుడు చేస్తారో కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం అయితే లేదు। రైతులు అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు రుణమాఫీ కోసం। ఈ రుణమాఫీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। వీడియో ఎండ్ వరకు చూడండి। మీరు రైతులతో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఇక వివరాలకు వెళ్ళినట్లయితే రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? రైతు రుణమాఫీ పేరుతో రెండోసారి గద్దెకెక్కిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఈ మాట ఎత్తడం లేదని, రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు। సోమవారం వేములవాడలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రీ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఎవరైతే 50,000 లోపు రుణం ఉన్నారో, లక్ష లోపు రుణం ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది। సో ఫ్రెండ్స్ ఈ రుణమాఫీ కోసం అయితే చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లయితే ఉంది। ఈ రుణమాఫీ గురించి పట్టించుకోవడమే లేదు, రుణమాఫీ ఊసు ఎత్తడమే లేదు। కాబట్టి ఈ రుణమాఫీ వెంటనే చేయాలని వీళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది। రుణమాఫీ చేస్తేనే మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకునే అవకాశం అయితే రైతులకు లభిస్తుంది। ఓకే, కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, రైతులందరికీ షేర్ చేయండి।